अंदर की नमस्कार ना पेर श्रीनिवास मुख्य स्कूल असिस्टेंट यूपीएस बेलेटूर चंद्रपाल गाड़ी तुम तरग कणांगे सर्वसाधारण मन शरीर में यह विधि शरीर अंगा అదే విధంగా ఒక కణాన్ని తీసుకున్నప్పుడు ఆ కణంలో కూడా కణాంగాలు అనేటువంటివి ఉంటాయి. మన శరీరంలో ఉన్నటువంటి అంగాలు వివిధ జీవక్రియ నిర్వర్తిస్తూ మనం జీవించడానికి మన జీవక్రియను నిర్వర్తించడానికి ఏ విధంగా అయితే మన శరీరానికి ముందు నడిపిస్తుందో అదేవిధంగా ఒక కణాన్ని తీసుకున్నప్పుడు ఆ కణంలో ఉండేటువంటి కణాంగాలు కూడా దాదాపుగా వివిధ రకమైనటువంటి ప్రాణాలను నిర్వర్తిస్తుంటాయి. అందులో భాగంగా మనము ఈరోజు కణాంగాలలో ఉన్నటువంటి భాగమైనటువంటి ముఖ్యమైనటువంటి భాగమైనటువంటి అంతర్జీవ ద్రవ్య జాలకం, గాలి సంక్లిష్టం, లైసోజోన్లు, మైక్రోకాండ్రియా, అదేవిధంగా రైబోజోన్లు, ప్లాస్టిడ్లు, రెక్టిన్ గురించి చూద్దాం. ఇవి కణంలో ఉండేటువంటి కణాంగాలు. మనం కణాంగాల గురించి మాట్లాడుకున్నప్పుడు మొదటగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం అంతర్జీవ ద్రవ్యజాలం. మన శరీరంలో ఏ విధంగా అయితే అస్థిపంజరంగా ఎముకలు ఉపయోగపడతాయో ఒక కణానికి కావాల్సినటువంటి ఆకారం ఇవ్వడంలో కానీ అదేవిధంగా కణాంగంలో జరిగేటువంటి వివిధ కణాలకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి పనిచేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు మనం అంతర్జీవ ద్రవ్యజాలం గురించి చూసినట్లయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది మనం చూసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. ఇది దాదాపుగా కణం మొత్తం కూడా విస్తరించి ఉంటుంది. ఈ కణద్రవ్యంలో వలమాదిరిగా వ్యాపించి ఉంటుందన్నమాట. ఈ కణద్రవ్యంలో వలమాదిరిగా వ్యాపించినటువంటి ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం ఏం చేస్తుందంటే కణానికి కావలసినటువంటి ఒక ఆకారాన్ని, ఒక సరైనటువంటి నిర్మాణాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో మనం ఆధారాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఇందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి గరుపు అంతర్జీవ ద్రవ్యజాలకం, గరుపు అంతర్జీవ ద్రవ్యజాలకం, రెండోది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ గరుపు అంతర్జీవ ద్రవ్యజాలకము కణంలో ఉండేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలంలో ఏ పని నిర్వర్తిస్తుంది, అదేవిధంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి ఏ పని నిర్వర్తిస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఈ కణద్రవ్యంలో బలమాదిగా ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఈ గరుపు వంటి నిర్మాణం కలిగినటువంటి భాగాలు ఏమిటంటే రైబోజోమ్లు అంటారు. రైబోజోమ్లు, ఈ రైబోజోమ్లు అనేటువంటి గరుపు అంతర్జీవ ద్రవ్యజాలానికి అంతర్జీవ ద్రవ్యజాలానికి ఈ రైబోజోమ్లు అంటిపెట్టి ఉండడం వలన దాన్ని మనము గరుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము. ఏ భాగంలో అయితే రైబోజోమ్లు ఉండవో ఏ భాగంలో అయితే ఉండవో వాటిని మనము అంతర్జీవ నురుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అని అంటారు. ఈ గరుపు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటిది ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది, అంటే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. ఈ రేణువులతో కలిగినటువంటి ఈ రైబోజోమ్ ఏం చేస్తారంటే ఈ రైబోజోమ్లు అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటిది
అదే విధంగా నురుపు అంతర్ది ద్రవజాలం అనేటువంటిది లిపిడ్లు లేదా లిపిడ్లు లేదా కొవ్వు కణాలను సంశ్లేషిస్తుంది, అంటే వాటిని ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క శరీరంలో కణంలో ఉండేటువంటి ప్రోటీన్లు కానీ లిపిడ్లను కానీ తయారు చేయబడినటువంటి ఈ అంతర్జీవన ద్రవ్యాలను ఏమి చేస్తుందంటే కణంలో అవసరాన్ని బట్టి, అంటే మన కణంలో వేరే చోట ప్రోటీన్లు అవసరం ఉంది కానీ లేకుంటే లిపిడ్ అవసరం ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ నిల్వ చేసినటువంటి అంతర్జీవన ద్రవ్యాలను నిల్వ చేసినటువంటి ఈ లిపిడ్ రూపంలో వేరే భాగాలకు పంపించబడతాయి అన్నమాట. అందులో ప్రముఖ పాత్రని ఇవి వహిస్తాయి. నెక్స్ట్ ఇంకో చిన్న విషయం, ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటి ఏం చేస్తుందంటే కేంద్రానికి కావాల్సినటువంటి ఏమైనా పోషక పదార్థాలు కానివ్వండి, కేంద్రకానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలని రవాణా చేయడంలో అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటిది గర్భ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటి పనిచేస్తుందని చెప్పవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క గర్భ అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది కణంలో జరిగేటువంటి జీవ రసాయనిక చర్యలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. నురుపు అంతర్జీవ ద్రవ్యజాలకము లిపిడ్లను సంశ్లేషించడంతో పాటు ఇంకా ఇతర భాగాలైనటువంటి సకశేరుకాలు అంటే ఎన్నుముక కలిగినటువంటి జీవులు, సకశేరుక యొక్క కాలేయంలో శరీర వివిధ భాగాలు ఇచ్చినటువంటి విష పదార్థాలు కానివ్వండి, ఇతర ప్రమాదకరమైనటువంటి పదార్థాలు శరీరంలోకి వచ్చినప్పుడు వాటిని నిర్వీర్యం చేయడంలో, అంటే వాటిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర ఈ యొక్క నురుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి చేస్తుందని చెప్పవచ్చు అన్నమాట. సో ఈ యొక్క ప్రధానంగా ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటి చేసేటువంటి పనులు ఏంటంటే ప్రోటీన్ సంశ్లేషించడం, అదేవిధంగా లిపిడ్ల ప్రోగ్రామ్ సంశ్లేషించడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ, అదేవిధంగా సకశేరుకాలు అంటే అభివృద్ధి చెందినటువంటి జీవులైనటువంటి మనం చేపల పక్కన మొదలు జీవించి మొదలుపెట్టుకుంటే మానవుల వరకు అన్ని జీవుల్లో కాలంలో చేరినటువంటి విష పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ఈ యొక్క నిర్పాత్ర సేవలు పనిచేస్తాయని చెప్పవచ్చు. ఇంకా ప్రధానంగా చెప్పాలి అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటిది మనం కణానికి కావాల్సినటువంటి సరైనటువంటి స్ట్రక్చర్ ఇవ్వడంలో ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటి పనిచేస్తుందని చెప్పవచ్చు అన్నమాట. రైట్స్, ఆ తదుపరి ఉన్నటువంటి మరొక కణాగము గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టాన్ని మనం ఒక విధంగా దేంతో పోల్చవచ్చు అంటే మన శరీరంలో ఏదైనా అవయవాలు దెబ్బతిన్నప్పుడు ఆ అవయవాలను రిపేర్ చేయటం అంటే వాటిని పునర్నిర్మాణానికి మన శరీరంలో ఉండేటువంటి శరీర భాగాలు ఏదైతే తోడ్పడతాయో అదే విధంగా కణంలో ఏర్పడినటువంటి కణానికి ఏమైనా చూపించిన గాయాలైతే వాటిని రిపేర్ చేయడంలో ఈ గాజీ సంక్లిష్ట కణాలు అనేటువంటి సహాయపడుతుందని చెప్పవచ్చు. సో దీని గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ గాజీ సంక్లిష్టాన్ని 1898వ సంవత్సరంలో కెమిలో గాల్జీ కెమిలో గాల్జీ అనేటువంటి శాస్త్రవేత్త సంయుక్త సూక్ష్మదర్శిని అంటే
దాదాపుగా చాలా అతి సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటి కనిపించకుండా చాలా పెద్ద ఏదైనటువంటి వాటిని చూపించేటువంటి మైక్రోస్కోప్ ఏదైతే ఉందో దాన్ని సంయుక్త సూక్ష్మ దర్శిని అంటాము. ఈ సంయుక్త సూక్ష్మ దర్శిలో నేను చూసినప్పుడు మనకు ఈ ఇటువంటి గాజు సంక్లిష్ నిర్మాణం అనేటువంటి ఆయన 1898 కెమిలో గౌజీ అనేటువంటి శాస్త్రవేత్త గుర్తించడం జరిగింది. అయితే ఈ యొక్క గాజు సంక్లిష్టాన్ని మనం సంక్షిప్తంగా చూసినట్లయితే మనము ఈ కిట్లో అనేకమైనటువంటి త్వచలతో నిమితమైనటువంటి కిట్లో నిర్మాణం జరిగినటువంటి 4 భాగాలు ఉన్నాయి. ఈ భాగాల పైన ఒక పొరచేత కప్పబడిన పల్చటి పొరచేత కప్పబడినటువంటి నిర్మాణం అనేటువంటి మనకు ధర్మాలుగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కిట్లో వంటి నిర్మాణాలలో దాదాపుగా ద్రవాలతో నిండినటువంటి కోశాలు ఉంటాయి. అయితే రైబోజోమ్లో ఉత్పత్తి అయిన ఎక్కడ అంతర్జీవ ద్రవ్యజాలంలో రైబోజోమ్లో ఉత్పత్తి అయినటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క గాజు సంక్లిష్టంలోనికి రవాణా చేయబడతాయన్నమాట. గాజు సంక్లిష్టంలోకి రవాణా చేయబడతాయి ఈ యొక్క పదార్థాలు. ఇక్కడ రవాణా చేయబడినటువంటి ఇక్కడ నిల్వకున్నటువంటి ఈ యొక్క ప్రోటీన్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడి నుంచి వేరే భాగాలకు సరఫరా చేసే ముందు వీటికి కావాల్సినంతగా గాలి సంక్లిష్ట నిర్మాణాలు కావాల్సినంతగా నిల్వ చేసుకుంటాయన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే గాలి సంక్లిష్టం యొక్క పని ఏంటంటే కణాంగారంలో శరీరంలో ఉండేటువంటి కణాంగారంలో కణభాగాలు ఏమైనా దెబ్బతింటే ఆ దెబ్బతిన్నటువంటి కణభాగాలను పునర్నిర్మించడంలో అంటే రిపేర్ చేయడంలో ప్రధానంగా పనికొస్తుందని చెప్పవచ్చు. ఇంకో మాట రైబోజోమ్లో ఉత్పత్తి చేసినటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయంటే అంతర్జీవ ద్రవ్యజాలంలో సంశ్లేషింపబడినటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్ని ఇక్కడికి రవాణా చేయబడతాయి. ఒకవేళ ఈ గాలి సంక్లిష్టం నుంచి ప్రోటీన్ వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే దీనికి కావాల్సినంత ఉంచుకొని మిగతా భాగాలకు మాత్రమే సరఫరా చేస్తుంది. నెక్స్ట్ ఇంకో చిన్న విషయం ఏంటంటే గాలి సంక్లిష్టంలో ఏవైతే దాదాపుగా కొన్నింటిలో గాలి సంక్లిష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కొన్నింటిలో తక్కువగా ఉంటుంది. ఏ జీవుల్లో అయితే హార్మోన్లు ఎంజైమ్లు అత్యధిక మోతాదులో ఉంటాయో వాటిలో గాజు సంక్లిష్టాల సంఖ్య అత్యధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆ తదుపరి మనకు ఉన్నటువంటి కణంగారమైనటువంటి లైసోజోమ్లు. ఈ లైసోజోమ్లు తర్వాత ఉన్నటువంటి కణంగము ముఖ్యమైనటువంటి లైసోజోమ్లు. మనం ఈ విధంగా ఒక కణాన్ని పరిశీలించినట్లయితే ఈ కణాంగంలో అక్కడక్కడ చిన్న కణికల రూపంలో ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము సర్వసాధారణంగా లైసోజోమ్ అంటాము. ఈ లైసోజోమ్ల యొక్క పని ఏమిటి? ఈ లైసోజోమ్లు అనేటువంటిది కణంలో ఉండేటువంటి కణద్రవ్యం లోపల తేలియాడుతూ ఉంటాయి. కణద్రవ్యం లోపల తేలియాడుతూ ఉంటాయి. సరే కణద్రవ్యంలో ఈ లైసోజోమ్లో తేలియాడుతూ ఉంటాయి, కానీ వాటి యొక్క పని ఏమిటంటే కణంలోనికి ఎక్కడైనా విష పదార్థాలు చేరినట్లయితే ఆ విష పదార్థాలని నిల్వ చేసుకునేటువంటి నిర్మాణమే లైసోజోమ్. నిల్వ చేసుకొని జీర్ణం చేసుకుంటుంది. జీర్ణం చేసుకుంటుంటే తనలో మిళితం చేసుకుంటుంది. మిళితం చేసుకున్న తర్వాత తనలో ఉండేటువంటి ఈ యొక్క టాక్సిన్లు విష పదార్థాలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాయంటే తనకు తానే ఈ లైసోజోమ్లు తనకు తానే విచ్ఛిన్నం చేసుకుంటుంది. విచ్ఛిన్నం అంటే పగలగొట్టుకుంటుంది, చచ్చిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే.
సో అందుకనే వీటిని ఈ లైసోజోమ్ ఏమంటామంటే స్వయం విచ్ఛిత్తి సంచులు అంటాం. స్వయం విచ్ఛిత్తి సంచులు, సుసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాం వీటిని. సుసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్స్ లేదా స్వయం విచ్ఛిత్తి సంచులు. తెలుగులో స్పష్టంగా చెప్పాలంటే ఆత్మహత్య కోశాలు. కణంలో జరిగేటువంటి విష పదార్థం అది విచ్ఛిత్తి కాబడుతుంది కాబట్టి దీన్ని ఆత్మహత్య కణంలో జరిగేటువంటి కారణానికి అంటే ఇది తను తాను ఆత్మహత్య చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఆత్మహత్య కోశాలను కూడా అంటారు. దీన్ని సుసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటారు. స్వయం విచ్ఛిత్తి కేంద్రాలను కూడా అంటారు అన్నమాట. ఓకే, ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటిది దాదాపుగా ఇది మనము సెవెంత్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నటువంటి అంశము మైటోకాండ్రియా గురించి. ఈ మైటోకాండ్రియా గురించి మనం మాట్లాడేటప్పుడు ఒకసారి ఎలా చూద్దాం. సర్వసాధారణంగా పిల్లలు డయాగ్రామ్ గీయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఏ డయాగ్రామ్ అయినా చూసుకోండి, ఏ బొమ్మ అయినా చూసుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా ఉండదు. కొన్ని పటాలు ఊహాజనితమైనవి ఉంటాయి, అంటే ఈ విధంగా ఉండవచ్చు, ఇంకో రకంగా ఉండవచ్చు అనేటువంటి ఊహాజనితమే ఉంటాయి. కాబట్టి కొందరు విద్యార్థులు ఏం చేస్తుంటారంటే పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి బొమ్మని యథాయిధిగా ఉన్నట్టుగా గీయడానికి ప్రయత్నం చేస్తారు. అది కాదు, బొమ్మని ఏ విధంగా కొంచెం గీసినా దాంట్లో భాగాలు గుర్తించడం అనేటువంటి అతి ముఖ్యమైనదిగా భావించవచ్చు. ఇప్పుడు నేను చూడండి, ఈ యొక్క ఒక్కసారి మైటోకాండ్రియా బొమ్మని తీసేటప్పుడు ముందని తీసుకొని ఒక బౌల్ మాదిరిగా గీసి ఇప్పుడు లోపల గీసేటువంటి భాగాన్ని పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా గీయడానికి ప్రయత్నం చేస్తే ఒకసారి పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే అది 2D రూపంలో టెక్స్ట్ బుక్ లో ఉంది. సో ఇప్పుడు మనం చూడండి, మనకు ఏబిసిడిలో యూ వచ్చు కదా, యూని ఈ విధంగా తీసేసుకుంటే తర్వాత మనము ఈ యూకి కరెక్ట్ గా మీనింగ్ లో మళ్ళా బొర్లించబడిన యూ ఈ విధంగా గీసిన తర్వాత పై భాగాన్ని కలుపుకుంటుపోతే చక్కటి మైటోకాండ్రియా మనం వస్తుందన్నమాట. ఈ మైటోకాండ్రియా అనేటువంటిది కణంలో ఉండేటువంటి అతి ప్రధానమైనటువంటి కణాంగము, ముఖ్యమైనటువంటి కణాంగము. ఎందుకంటామంటే కణానికి కావాల్సినటువంటి శక్తి మొత్తం కూడా ఈ మైటోకాండ్రియా ఇస్తుంది. కాబట్టి దీని ముఖ్యమైనటువంటి కణాంగంగా చెప్పవచ్చు. ఇది సర్వసాధారణంగా సంయుక్త సూక్ష్మ దశలో చూసినప్పుడు ఇది కనిపించదు. దీన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ స్కోప్ ద్వారా మాత్రమే చూడగలరు. ఇది చూడడానికి దాదాపుగా టెన్నిస్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది. చూడండి, టెన్నిస్ బ్యాట్ పట్టుకోవడానికి టెన్నిస్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది, లేదా గంటె ఆకారంలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, కొన్ని పొడవుగా ఉంటాయి. ఈ విధమైనటువంటి మనల్ని కలిగి ఉంటుంది. దీన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాం అన్నమాట. దీంట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి, ఒకటి ఎలుపలి పొర, రెండోది లోపలి త్వచం. ఎలుపలి త్వచం నునుపుగా ఉంటుంది, మీకు అనబడుతుంది చాలా నునుపుగా ఉంటుంది. అదేవిధంగా లోపలి త్వచం అనేకమైనటువంటి ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు పడి ఉన్నటువంటి నిర్మాణాన్ని ఏమంటామంటే క్రిస్టే అని అంటాం, క్రిస్టే అని అంటాం. ఈ క్రిస్టే లోపల ఉండేటువంటి అంటే ఈ భాగాలను మనము క్రిస్టే లేదా క్రిస్టే అంటాము. ఇది లోపలి త్వచం. ఈ క్రిస్టే లోపల ఉన్నటువంటి కొన్ని
ఆర్ఎన్ఏ డిఎన్ఏ తో కూడినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి, కొన్ని చిక్కటి పదార్థాలు ఉంటాయి. వీటిని ఏమంటామంటే మాత్రిక, మాత్రిక అని అంటామన్నమాట. ఈ నిర్మాణాలు ఏం చేస్తాయంటే మన కణానికి కావాల్సినటువంటి శక్తిని ఉత్పత్తి చేయడంలో ప్రధానమైనటువంటి ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాబట్టి ఈ యొక్క మైటోకాండ్రియాని ఏమంటామంటే కణానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి కణశక్య బాండాగారం అని అంటాము. కణశక్య బాండాగారం లేదా పవర్ హౌస్ ఆఫ్ సెల్, పవర్ హౌస్ ఆఫ్ సెల్. పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని మన మైటోకాండ్రియాని తెలుస్తామన్నమాట. అదేవిధంగా ఈ యొక్క మైటోకాండ్రియా నిర్మాణాన్ని చూసినట్లయితే సుమారుగా ఈ మైటోకాండ్రియా అనేటువంటిది దీని యొక్క పొడవు చూసినట్లయితే 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు కలిగి ఉంటుంది. అదేవిధంగా 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ యొక్క అంత చిన్న సూక్ష్మ పరిమాణంలో ఉన్నటువంటి ఈ యొక్క మైటోకాండ్రియాని మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఇంకో చిన్న విషయం ఏంటంటే దాదాపుగా ఈ కణంలో ఉండేటువంటి కేంద్రకం ఉంటుంది కదా, ఆ కేంద్రకంతో పోల్చుకున్నప్పుడు ఇది 150 రెట్లు చిన్నదిగా ఉంటుంది. 150 రెట్లు చిన్నదిగా ఉంటుంది. ఏది? ఈ యొక్క మైక్రోకాండ్రియా. అదేవిధంగా ఒక ప్రతి కణంలో ఈ మైక్రోకాండ్రియాలు అనేటువంటివి సుమారుగా 100 నుంచి 150 వరకు మైక్రోకాండ్రియాలు ఉంటాయి ఒక్కొక్క కణంలో. ఈ యొక్క మైక్రోకాండ్రియాలు సుమారుగా 100 నుంచి 150 మైక్రోకాండ్రియాలు ఒక్కొక్క కణంలో ఉంటాయి. మరొకసారి మైక్రోకాండ్రియాల గురించి నేను చూద్దాం. ఈ యొక్క మైక్రోకాండ్రియాలు అనేటువంటివి కణంలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి కణంగా అని చెప్పవచ్చు. అయితే దీన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలము. ఇవి చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. దానికి మనం ఇలా చెప్పాము, 2 నుంచి 8 మైక్రాన్ల పొడవు కలిగి ఉంటుంది, 0.5 మైక్రాన్ల వ్యాసం కలిగి ఉంటుంది, దాదాపుగా కేంద్రంతో పోల్చుకున్నప్పుడు 150 రెట్లు చిన్నదిగా ఉంటుంది. ఒక్కొక్క కణంలో ఈ యొక్క మైక్రోకాండ్రియాలు అనేటువంటివి 100 నుంచి 150 మైక్రోకాండ్రియాలు ఉంటాయన్నమాట. కణానికి కావాల్సినటువంటి శక్తిని మొత్తం ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వీటిని మనం కణశక్యాగారం లేదా కణభాండాగారం అని చెప్తుంటాము. దీన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అని కూడా అంటామన్నమాట. ఓకే, ఆ తర్వాత రైట్స్ ఆ తదుపరి ఉన్నటువంటి కణాంగము అతి ముఖ్యమైనటువంటి కణంలో ప్రోటీన్ తయారీకి సంశ్లేషించడంలో అంటే ప్రోటీన్ తయారీ ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి కణాంగము రైబోజోమ్. ఇక రైబోజోమ్ మనం ఇలా చూసాము, ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలకంలో ఒక రేణువుల మాదిరిగా ఉండేటువంటి నిర్మాణాలు ఇవి కణద్రవ్యంలో తేలియాడుతూ ఉంటాయన్నమాట. ఈ రైబోజోమ్లు ఏమి చేస్తాయంటే కణానికి కావాల్సినటువంటి ప్రోటీన్లను సంశ్లేషించడంలో అంటే ఉత్పత్తి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ యొక్క రైబోజోమ్ చూడండి, ఇక్కడ రైబోజోమ్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో రేణుకల మాదిరిగా అంటే రేణుకలు అంటే దాన్ని ఏమంటారు జస్ట్ ఒక చిన్న చిన్న రేణుకలు ఒక చిన్న చిన్న స్పాట్స్ లాగా కనబడుతుంటాయి. ఇవి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల కణానికి కావాల్సినటువంటి ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ల సంశ్లేషణ చేత ఏర్పడినటువంటి నిర్మాణం అన్నమాట ఇది. సో మనము ఈరోజు దాదాపుగా కణంలో ఉండేటువంటి కణాంగాలైనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం, గాజు సంక్లిష్టం, రైసోజోములు, మైట్రోకాండ్రియా, రైబోజోమ్ల గురించి నేర్చుకున్నాం. ఒక్కసారి వీటి గురించి
త్రివిచలం. అంతర్జీవ ద్రవ్యజాలకం, అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటిది, అంతర్జీవ ద్రవ్యజాలకం అనేటువంటిది కణానికి కావలసినటువంటి నిర్మాణం ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రధాన రెండు భాగాలు ఉంటాయి, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము, నురుకు అంతర్జీవ ద్రవ్యజాలకము. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ తయారు చేయడంలో సహాయపడుతుంది. నురుకు అంతర్జీవ ద్రవ్యజాలకం ఏం చేస్తుంది అంటే లిపిడ్ల కణాలని తయారు చేయడంలో సహాయపడుతుంది అన్నమాట. సో ఇది ఇక్కడ తయారైనటువంటి భాగాలను ఇది ఇతర నిర్మాణాలకి కణాంగాలకు పంపిస్తుంది. ఆ తర్వాత ఉన్నటువంటి కణాంగము గాజు సంకేతము. దీన్ని 1895 సంవత్సరంలో కెమీలో గాజీ అనేటువంటి శాస్త్రవేత్త ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా కనుగొనడం జరిగింది. ఇది ప్రధానంగా చేసేటువంటి పని ఏమిటంటే కణాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. కణాల మరమ్మత్తుకు సహాయపడటంతో పాటు ఇందులో ఉండేటువంటి గ్రంథంలో ఉండేటువంటి భాగాలు తన కావాల్సినటువంటి ప్రోటీన్ని గాలి సంకేతంలో, సారీ, మన అంతర్జీవ ద్రవ్యం రైబోజోమ్ తీసుకొని దీనికి కావాల్సినంత శక్తి ఉంచుకొని మిగతాది వేరే వాటికి సరఫరా చేయబడుతుంది అన్నమాట. ఆ తర్వాత లైసోజోమ్లు, దీన్ని ఆత్మహత్య కోశాలు లేదా స్వయం సంస్థలు అంటాము. ఈ యొక్క లైసోజోమ్లు అనేటువంటివి సర్వసాధారణంగా కణంలోకి వచ్చి చేరినటువంటి విష పదార్థాలని తనలో జీర్ణం చేసుకొని అవి ఎక్కువైనప్పుడు అతను తానుగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటుంది. అంతే, ఈ లైసోజోమ్లో ఏ ఇతర కణ భాగాన్ని కూడా డ్యామేజ్ నశింప చేయవు. అది దాని యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్, కణంలో అతి ప్రధానమైనటువంటిది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా అనేటువంటిది మనం చూసాము, దీని యొక్క ఇది టెన్నిస్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. దీని యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే 2 నుంచి 8 మైక్రాన్ అందం ఉంటుంది, 0.5 మైక్రాన్ల వ్యాసం ఉంటుంది, 150 రెట్లు కేంద్రంతో పోల్చుకున్నప్పుడు 150 రెట్లు తక్కువగా ఉంటుంది. ఒక్కొక్క కణంలో కూడా ఈ యొక్క మైక్రోకాండ్రియా అనేటువంటి 100 నుంచి 150 వరకు ఉంటాయన్నమాట. ఈ కణానికి కావాల్సినటువంటి శక్తి మొత్తాన్ని కూడా ఈ మైక్రోకాండ్రియా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి దీన్ని కణశక్య బాంధాగారం లేదా కణశక్య ద్వారం అని అంటారన్నమాట. ఇందులో ప్రధానంగా 2 భాగాలు ఉన్నాయి చెప్పాము, వెలుపల త్వచము, లోపల త్వచము. లోపల త్వచము అనేక మొక్కలు పడి ఉంటుంది, నిష్కాంతాలు. ఈ కృషి లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థం, తిక్న పదార్థాలను అంటే మాతృకల్ని, మన మాతృకని చెప్తాము. ఓకే పిల్లలు, ఈ యొక్క పాఠంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన శరీర భాగంలో ఏ విధంగా అయితే శరీర అంగాలు ఉన్నాయో, అంటే కాళ్ళు, చేతులు, మొండెం, తల, ఏ విధంగా అయితే మన మానసిక కణమనుకుంటే ఏ విధంగా ఉన్నాయో, మన శరీరంగాలు ఉన్నాయో, అదేవిధంగా కణం లోపట ఈ కణాంగాలన్నీ కూడా నిర్మితమై ఉన్నాయి. మనకు ప్రశ్నలు ఈ విధంగా అడగవచ్చు, మైట్రోకాండ్రియ పటం గురించి భాగాలు గుర్తించండి అని అడగవచ్చు, గాజి సంకేతం గురించి వ్యాయామం అడగవచ్చు, అంతర్జీవ ద్రవ్యజాలకం గురించి నీకేమీ తెలుసని అడగవచ్చు, అంతర్జీవ ద్రవ్యజాలకంలో రైబోజోమ్ యొక్క ప్రముఖ పాత్ర ఏమిటి అని అడగవచ్చు. ఈ యొక్క మన శరీరంలో ఉండేటువంటి కణాంగాలు, శరీరాంగాలకు కణంలో ఉండేటువంటి కణాంగాలని సరిపోల్చండి, అంటే తేడాలు చెప్పండి అని కూడా చెప్పవచ్చు. ఇది మన శరీరంలో ఉండేటువంటి కణాంగాల్లో కొన్ని ఒక 5 రకాలైనటువంటి అంతర్జీవ ద్రవ్యజాలకం, గాజు సంకేతం, లైసోజోమ్లు, మైటోకాండ్రియా, లైసోజోమ్లు. తర్వాత క్లాస్లో మనము క్లాస్ 8 ఎగ్జామ్ గురించి చూద్దాం. నమస్కారం.